పర్వాలేదండి, నా జ్ఞాపకార్థంగా ఎప్పుడు దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దీనిలో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా ప్రాణశ్వాస. అదెప్పుడు మీ పేరు చెప్తూనే ఉంటుంది. ఏమిటి, నా పేరు చెప్తుందా? ఎలా, నమ్మకం లేదా? టెస్ట్ చూడండి. అరే ఆశ్చర్యంగా ఉంది, నా పేరు ఇదేలా చెప్తుంది. అదే చెప్పాను కదండి, దీనిలో ఉన్నది ఉట్టి గాలి కాదు, నా ప్రాణశ్వాసనే. బావగారు మీట్ చేస్తున్నారా? ఇలా ఇవ్వండి. దానికేముంది బావగారు, మీరొకటి నేనొకట, ఫ్లైట్ టైం అయింది, బయలుదేరండి. నేను ఫారం నుంచి రావడానికి 2 నెలలు పడుతుంది. అంతవరకు అంబికను పాపను మీరే వర్రీ అవ్వకండి. పిన్ని కూతురైనా అంబికను నా సొంత చెల్లెల్లా నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి, కమా రండి. ఓకే, నాన్నకి టాటా చెప్పు. సావాష్ బ్రౌనీ, చూసావరా, కేవలం ఒక కుక్క, దీనికి కూడా తెలుసు ఇది నా బంతిని వేస్తే తీసుకురావాలి అని. కానీ నీ తండ్రి ఆస్తంతా నీ చెల్లెల పేరు మీద రాసిపోతే దాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనేది నీకు తెలియలేదు. రై నోర్మీరా, నేను మా నాన్నకి మౌచబారే కొడుకుని, అంబిక రెండో భార్య కూతురు. నేను మీలాంటి ఫ్రెండ్స్తో అల్లరి చిల్లరగా తిరగడం వల్ల మా నాన్న ఆస్తంతా అంబిక పేరు రాస్తాడు. చట్ట ప్రకారం ఆస్తి అంపేరు నుంటే నేనేం చేయనురా? రై, చట్టం ధర్మం ఈ లోకానికి రా, మనకు కాదు. ఈ విషయం ఇంత ముందే నాకు చెప్పుంటే ఈ పాటికి ఆస్తి నీ చేతికొచ్చుండేదిరా. ఇప్పుడు మాత్రం ఏమైంది, నేను అడ్వాన్స్గా చెప్తున్నాను, విత్ ఇన్ 1 వీక్ ఆ ఆస్తి అంతా నీ చేతికే వస్తుంది. ఎలారా, నా కారు డిక్కీలో నాగమశిల రెడీగా ఉంది, ఆ శిలను రేపే ప్రతిష్ట చేద్దాం. అంటే నా చెల్లెల్ని హత్య చేద్దామంటారా? ఒరే హత్యనగానే నువ్వెందుకురా హడిలు తెస్తావు? నేను ఎందుకున్నాను? అలవాటు ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పి నిన్ను ఎలాగైనా కాపాడతాను. రే నువ్వేమీ ఆలోచించు, ఎలాగైనా నీ చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి తీసుకురా, ఆమె కథను మేం ఫినిష్ చేస్తాం. అంబిక, ఏమిటనయ్య ఈ మందు కొంచెం కళ్ళలో వేయమ్మా. ఏమైంది కళ్ళకు? రాత్రంతా నిద్రలేదమ్మా, కళ్ళు మండిపోతున్నాయి. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. పర్వాలేదు చెప్పనయ్య, అసలు షేట చెప్పు. నీ పెద్దకు సర్పగండ ఉందని జ్యోతిష్కుడు నిన్న నేను అతో చెప్పాడు. బిడ్డ పాము కట్టి చనిపోతుందంటమ్మా. అందుకు నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం భయపడకు. నాగపంచమి రోజున కాళహస్తికి పోయి దోష పరిహారం చేస్తే బిడ్డ గండం తప్పిపోతుందని కూడా జ్యోతిష్కుడు చెప్పాడమ్మా. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా, సమయానికి మీ బావగారు కూడా ఉండలేరే. అంబిక, బావగారు రావడానికి 2 మాసాలు అవుతుంది, ఆ లోపల ఏమైనా జరిగితే. వద్దమ్మా వద్దు, ఈరోజు నాగపంచమి, ఈరోజు కోవిలకు పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది. వెంటనే బయలుదేరమ్మా, రామ్మా శివశంకరి రా, వెళ్దాం రా. అదన్నయ్య రామస్వామి, మేము కాళహస్తి గుడికి వెళ్ళేస్తాం. భయపడకు, నీకు వేళకు తిండి పట్టమని పరమేశ్వరు చెప్పాలి, సరేనా? రామ్మా వెళ్దాం. ఏమిటిది, వెళ్ళేటప్పుడు కొంగు పట్టు కాపుతున్నా? నువ్వు ముద్దుగా పెంచడం పెద్ద తప్పు అయిపోయింది, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియకుండా పోయింది. ఇది రామస్వామి వద్దు, నన్ను ఏం చూసు. రామస్వామి ఆగు, ఏమిటిది రామస్వామి, రాను రాను నీకు పొగ ఎక్కువైపోతుంది, అన్నయ్యనే ఇలా చేస్తావా? రానయ్యా, వచ్చి నీ పని చెప్తాను. ముందు దిగమని చెప్పమ్మా, వెళ్ళు.
స్వామి కింద దిగు దిగు రానాతో రామస్వామి వెళ్ళి గీత లోపల నిలబడు నీకే చెప్పేది వెళ్ళి నిలబడు వెళ్ళమంటుంది చూడు ఇది సామాన్య రేఖ కాదు సత్యరేఖ నేను వచ్చే వరకు ఈ గీత దాటకూడదు జాగ్రత్త పదన్నయ్య వెళ్దాం మంచి పని చేసావమ్మా ఏమిటిది కాళహస్తి అని చెప్పి వేరే రూట్లో పోతున్నా జ్యోతిష్కుడు రూట్ ఇదేనమ్మా ఆయన తీసుకెళ్తే పరిహారాన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు అలాగా అవునవును నమస్కారం అన్నయ్య మీరెవరు వీరే మన జ్యోతిష్కులు నీతో మంత్రం చెప్పించేది వీరేనమ్మా నమస్కారం అండి నమస్కారం దీర్ఘాయుష్మాన్ నమస్కారం అన్నయ్య ఇతను ఎవరు వీరేనమ్మా మన జ్యోతిష్ వారి అసిస్టెంట్ గొయ్యి తవ్వడంలో కింగ్ హోమగుండం లేదు హోమగుండం అది తవ్వడంలో కింగ్ అంటున్నా బ్యాక్ వెళ్ళి కూర్చోండి అన్నయ్య వీరు వీరు పాలు పోసేవారు పాలా పాలాభిషేకం అయితే పాలాభిషేకం అందులో పెద్ద వీళ్ళంతా తల్లి పాలు తాగిన వాళ్ళేనమ్మా తప్పలేదు ఇక్కడే Ha 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 ha
మొత్తానికి నీ చెల్లెల్ని చంపి పూడ్చి పెట్టేశాం. రే రండ్రా, ఈ సంతోష సమయంలో బ్రాంతిలో మునిగి తేలుదాం. ఈ అడ్వాన్స్ గాడు మటుకు వద్దురా. ఎవరికైనా సందేహం వచ్చి ఇక్కడ తవ్వి చూశారంటే మనం దొరికిపోతామే. డోంట్ వరీరా, నా కారు డిక్కీలో నాగమ్మశిల రెడీగా ఉంది, ప్రతిష్ట చేసేద్దాం. అడ్వాన్స్ గా ఒక ఐడియా, దీన్ని పూడ్చిపెట్టిన చోట ఒక పాంపు పుట్టిన సెటప్ చేద్దాం. నాగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూ, ఇప్పుడు ఈ స్థలం శవాన్ని పుడిచిన స్థలం కాదురా, పుట్ట పెరిగిన స్థలం. తక్కున వినాయకుళ్ళ, తక్కున శివలింగంలా, తక్కున పుట్ట. కోవెల ముందు నాగమ్మ పుట్టగా వెలిసింది ఏం చెబుతాం? ఊళ్ళో ఉన్న పిచ్చి జనాలే నమ్ముతారు. అప్పుడు నీ చెల్లెలికి నువ్వు పాలు పోయక్కర్లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళే పాలు పోస్తారు. వీడి చెల్లెలు నాగమ్మ అయిపోయిందిరా. చెల్లెలతో కోవెలకు వచ్చి ఆమె లేకుండా ఇంటికి వెళ్తే అందరూ సందేహించరు. నేనెందుకున్నాను, వీడి చెల్లెలు కాళహస్తి నదిలో స్నానం చేస్తూ ఉంటే వరదొచ్చి నదిలో కొట్టుకుపోయింది అని అలవాటు ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెబుతాను. జనం అది నమ్మేస్తారు. మరి ఆ బిడ్డ? దాన్ని ఎక్కడో పడేసి ఉంటుంది, అది పడి చచ్చిపోయి ఉంటుంది. తల్లే పోయిన తర్వాత పిల్ల గురించి ఆలోచన ఏమిట్రా? రండిరా పోదాం.